కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ప్రచారంలో జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిలారెడ్డి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకుని అడుగులు వేస్తుంది. కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పార్టీ అభ్యర్థి ఉన్నారా అని అడిగి తీసుకుందాం. మేడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గంలో ఎలా పనిచేస్తుంది? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోయే మాకు ప్రధాన బలం అండి. ఆ మేనిఫెస్టో పెట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు సిద్ధాంతపరంగా టీడీపీ వైసీపీ వాళ్ళకి మాకు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, అలాగే మేము ఎవరిని వ్యక్తిగత దోషులు కానీ ఏమి కానీ ఆ విధానంలో మేము వెళ్ళాలనుకోవట్లేదు. మా పార్టీ మాకు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో చేసిన అభివృద్ధిని మీరు ఏ విధంగా వివరిస్తున్నారు? భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు ప్రతి చోట ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపిస్తూనే ఉంది. అది ఈరోజు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా తెలుసు అప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ టైంలో ఏం చేసింది, బ్యాంకుల్లోకి మనం ఇవాళ ఎలా వెళ్ళగలుగుతున్నాం. ఆ రోజు ఇందిరాగాంధీ ఏ అవకాశం ఇస్తే బ్యాంకులు మన మధ్యతరగతి వాళ్ళకి పేదలకు అందుబాటులో వచ్చాయి. అలాగే ఆ రోజు ఇందిరమ్మ గారు పేదలకి 5 సెంట్ల స్థలాలు ఇచ్చేసి అప్పుడు మనకి ఎంత ఉపకారం చేశారు. ఇవన్నీ కూడా గతంలో ఏం జరిగినాయి అవన్నీ కూడా మేము ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తుంది, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మీరు పేటెంట్ రైట్ మాది అంటున్నారు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పేటెంట్ రైట్ మాది, అసలు రాజశేఖర రెడ్డి గారు మీ ఆస్తా మీ సొత్తా? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి అండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు వారసులు మేమే, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ, షర్మిలారెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ, కానీ ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్న షర్మిలారెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు ఆవిడతోనే ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీని షర్మిలారెడ్డి రాకముందు ఒక విధంగా, షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది, అసలు షర్మిలారెడ్డి పాత కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది? షర్మిలారెడ్డి గారు వచ్చాక నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తుందండి. గతంలో రుద్రరాజ్ గారు కూడా చాలా బాగా పార్టీని నడిపించారు. అంతకుముందు పనిచేసిన శైలజనాథ్ గారు కానీ రఘువీరారెడ్డి గారు వీళ్ళంతా కూడా మాకు చాలా స్ఫూర్తినిచ్చారు. కష్టకాలంలో ఉన్న పార్టీని నడిపించడానికి చాలా ధైర్యంగా సాహసం చేసి ముందుకొచ్చారు. వాళ్ళతోనే మేము వెనకాల నడిచాం. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వచ్చాక ఆవిడ ఇమేజ్ పార్టీకి చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఆ ఎఫెక్ట్ మేము చూస్తున్నాం ప్రజల్లో, కేడర్లో కూడా చాలా ఉత్సాహం ఉంది. మీరు ఏ అంశం చెప్పి ఓటు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు ఏ అంశం ప్రజలకు చెప్పి ఓటు అడుగుతున్నారు, మీ ఎజెండా ఏంటి? కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సంబంధించిన పార్టీ. మా మతాల మధ్య విభేదం పెట్టడం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చెయ్యం. మాకు ఇప్పుడు నేనున్నాను, నేను చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, అలాగే హిందూ ధర్మం అన్నీ పాటిస్తాను. నాకు మూడు సమానమే, మూడు కూడా నా మనసుకు సంబంధించిన విషయాలు. ఇవి ఇటువంటి సమాజంలో చిచ్చుపెట్టే విషయాలని ఒక కొన్ని పార్టీలు మనం చూస్తున్నాం, ఒక విధానాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్తాం, అటువంటిది కాదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మేమంతా ఒకటే. అలాంటి మందని సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రధానంగా ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా చెబుతుంది, ప్రత్యేక హోదా అంశం ఇంకా బతికే ఉందంటారా? ఉంది సార్. ఈ రోజుల్లో మరి ఉపాధికి ఎలా అండి, ఉద్యోగస్తులు ఎలా, ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి? ఏమన్నా ఫ్యాక్టరీలు వస్తే, ఏమన్నా సంస్థలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏదండి, చిన్న చిన్న వాలంటీర్ ఉద్యోగాల కోసమేనా మనం చేస్తున్నది? పీజీలు డిగ్రీలు చేసి వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు, అవి కాదు కదండి మనం కోరుకున్నాయి. ఎంతో చదువు చదువుకున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి, ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి, వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటండి? కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా క్లారిటీగా ఉందండి. పోలవరం పూర్తి చేయాలని చెప్పి కూడా మేము చాలా క్లారిటీగా ఉన్నాం. గతంలో కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన సమయం దగ్గర నుంచి ఎప్పుడు ఆ హామీలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి ఇప్పటిదాకా కట్టుబడే ఉన్నాం మేము. రాహుల్ గాంధీ గారు కానీ, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, ఇప్పుడున్న మా షర్మిలా మేడం కానీ, మేమంతా కూడా ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలని, అప్పుడు ఇచ్చిన హామీలని, విభజన హామీలన్నీ నెరవేర్చే దిశగానే మేము అప్పటికి ఇప్పటికీ కమిట్మెంట్తో ఉన్నాం. అలాగే మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మొదటి సంతకం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడంలోనే పెడతానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో అది ప్రజలకు వెళ్ళిందంటారా? ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తున్నామండి. మేము క్యాంపెయినింగ్ మొదలుపెట్టాం, ప్రజలకి వరకు చేర్చడానికి సిద్ధంగా ఉన్న ఇప్పటికీ మా మేనిఫెస్టో ప్రెస్ ద్వారా, మీ ద్వారా మేము తెలియజేసాం. ఇంకా మేము క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా ప్రజల దగ్గరికి మేము వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా మేనిఫెస్టో చూసి చాలా బాగుందని చెప్పి ఈ మధ్య నాకు కలిసిన కొంతమంది మిత్రులు చెప్పడం జరిగింది. మా మహాలక్ష్మి పథకంలో సుమారు 100,000 రూపాయలు
సంవత్సరానికంటే సుమారు ఇంచుమించు నెలకు వచ్చి 8,500. అలాగే పెన్షన్స్, ఈరోజు భార్యకి వయసు ఉన్నా సరే భార్యకు వస్తే భర్తకు రాదు, భర్తకు వస్తే భార్యకి రాదు, 4,000 రూపాయలు పెన్షన్. భార్యాభర్తలు ఇద్దరికి అర్హత ఉంటే, వయసు ఉంటే ఇద్దరికి కూడా ఇవ్వటం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే. అలాగే ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది, ఆ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే ఉదయం లేచి వెళ్తున్నారండి, కొన్ని ప్రాంతాల్లో పనులుండవు, ఆ వాళ్ళకి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది, ఉపాధినిస్తుంది. ఆ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైనా పథకం పెట్టినా, ఏదైనా డిజైన్ చేసినా, అది మధ్యతరగతి వాళ్ళకి పేద వరకు ఉపయోగపడేలా ఉంటుంది అంటానికి అదొకటే సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా మీరు కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలు మీ దగ్గర నుంచి ఏమాశిస్తున్నారు, ప్రజలకు మీరేం చెప్పి ఓటు అభ్యర్థిస్తున్నారు, అసలు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఆదరిస్తారండి, ప్రజల మనసులో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధాన సమస్య ఏంటంటే, టౌన్ వరకు చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య మేజర్ ప్రాబ్లం అండి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరించడానికి తాళ్లపూడిలో కూడా ఎత్తిపోతల పథకంలో అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాగే చాగల షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే మేము వాటిని పరిష్కరించడం జరుగుతుందండి. ఇది పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారం కోసం కాదు, ఆదుకునేందుకు, ప్రజలను ఆదుకునేందుకు ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతో ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాం. దీంతోపాటుగా ఏదైతే షర్మిలారెడ్డి రాక తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు మారాయి, భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా జాయినింగ్స్ జరుగుతున్నాయంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న పార్టీకి కూడా ప్రజల ఆదరణగా ఉంటే మాత్రం ఖచ్చితమైన ఫలితాలు ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం గ్యారంటించిన ప్రభుత్వ గ్యారంటీలుగా చెబుతున్న ప్రతి దానికి కూడా కర్ణాటక తెలంగాణ ఫలితాలను చూపించే ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థిస్తున్నాం. తద్వారా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ముందుకు సాగుతుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.